హలో ఆల్, నమస్తే. వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు. 69 వయసులో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మరోసారి ఓ బిడ్డకి తండ్రి కాబోతున్నట్లు రష్యా మీడియాలో వార్తలు వచ్చాయి. పుతిన్ ప్రేయసి ఇంకా మాజీ జిమ్నాస్ట్ 39 అలీనా కబయోవాకు ఆడపిల్ల పుట్టనుందని జనరల్ ఎస్విఆర్ టెలిగ్రామ్ ఛానల్ తెలిపింది. ఒలింపిక్ గోల్డ్ మెడలిస్ట్ అయిన అలీనాకు పుతిన్ వల్ల ఇప్పటికే 2 కుమారులు, మరో 2 కవల కుమార్తెలు కూడా ఉన్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి. వారందరి వివరాలు రహస్యంగా ఉంచినట్లు సమాచారం జరుగుతుంది. పుతిన్ తన వ్యక్తిగత జీవితాన్ని ఎప్పుడూ అత్యంత రహస్యంగా ఉంచుతారని తెలుస్తోంది. పుతిన్ తన కుటుంబం గురించి బయట మాట్లాడరు. మాజీ భార్య లియుద్మిలాతో పుతిన్కి ఇప్పటికే 2 కుమార్తెలున్నారు. వారిలో 37 మారియా ఫ్యాషన్ వ్యాపారవేత్తగా రాణిస్తుండగా, మరో కుమార్తె 35 కెటరినా టికోనోవా శాస్త్రవేత్తగా పేరు తెచ్చుకున్నారు. ఉక్రెయిన్తో రష్యా యుద్ధం ప్రారంభించినప్పటి నుంచి రష్యాపై పలు దేశాలు ఆంక్షలు విధించాయి. పుతిన్ తన కుటుంబం గురించి గతంలో మాట్లాడారు కూడా. నాకు వ్యక్తిగత జీవితం ఉంది, అందులో నేను ఎవరి జోక్యాన్ని అనుమతించను, దానిని గౌరవించాలి అని ఆయన ఒకసారి చెప్పుకొచ్చారు. అప్పట్లో పుతిన్ వ్యక్తిగత విషయాలపై వార్తలు ప్రసారం చేసిన వారికి నోటీసులు కూడా ఇప్పించాడు పుతిన్.